హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ జాన్ ఐ వామ్లీ వెల్కమ్ యాల్ టు మై యూట్యూబ్ ఛానల్ జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ ఈ ఈరోజు సెషన్లో మనం ఇంగ్లీష్ మెథడాలజీని కంటిన్యూ చేద్దాం యాక్చువల్గా టెట్ డిఎస్సి గ్రూపుల వాళ్ళ దగ్గర నుంచి కంటిన్యూస్గా రిక్వెస్ట్ వస్తున్నాయి అండి మెథడాలజీ క్లాసెస్ని కంటిన్యూ చేయమని అందుకే ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ చాప్టర్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఈరోజు టేకప్ చేసి కంప్లీట్ చేద్దాం తర్వాత మనం గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి క్లాసెస్ని కంటిన్యూ చేద్దాం యాక్చువల్గా ఈ వీడియో కంటే ముందే ఏపీపిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి వెకాబులరీ వీడియో రావాలి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది రాలేదండి దీని తర్వాత తప్పకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి వకాబులరీ వీడియోని అప్లోడ్ చేస్తాను లెట్ స్టార్ట్ ద సెషన్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ భాష అయినా ఒకే రోజులో పుట్టలేదండి ఏ భాషకైనా కొంత చరిత్ర ఉంటుంది కాలక్రమంగా అది డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది ఇంగ్లీష్ భాష కూడా హిస్టారికల్గా ఎలా డెవలప్ అయిందనేటటువంటి విషయాన్ని ఈ చాప్టర్లో మెన్షన్ చేయడం జరిగింది హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు టెట్ డిఎస్సి గురుకులాలలో గతంలో ప్రశ్నలు అడిగాడు ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎగ్జామినేషన్స్లో కూడా ఈ చాప్టర్ నుంచి మనల్ని ప్రశ్నించే అవకాశం ఉంది ఇది కేవలం ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్న వాళ్ళే కాదండి ఇంగ్లీష్ పైన ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చాప్టర్ నుంచి ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది అసలు ఇంగ్లీష్ ఎలా పుట్టింది ఎలా డెవలప్ అయిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో అయితే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేర్చుకోవాల్సిన మొదటి అంశం ఏమిటంటే ఇంగ్లీష్ అనేది ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అనేటటువంటి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి పుట్టినటువంటి ఒక చిన్న బ్రాంచ్ అండి ఇక్కడ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అనేటటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉంది ఇది మూడు వేల సంవత్సరాల చరిత్ర గలది ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అనేటటువంటి ఫ్యామిలీ నుంచే ప్రపంచ భాషలో చాలా భాషలు ఏర్పడ్డాయి ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ నుంచి పుట్టినటువంటి భాషనే ఇంగ్లీష్ అయితే డైరెక్ట్గా ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ నుంచి ఇంగ్లీష్ రాలేదండి ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి జర్మానిక్ అనేటటువంటి ఈ బ్రాంచ్ నుంచి ఇంగ్లీష్ అనేది ఆరిజినేట్ అయిందనే విషయాన్ని గమనించాలి కొంత నేర్చుకుంటూ ఉంటుంటే ఏంటిది జర్మానిక్ ఏందనేది మనకు తెలుస్తుంది అండి జర్మానిక్ అనేది ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అనే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక బ్రాంచ్ ఈ బ్రాంచ్ నుంచి వచ్చినటువంటి భాషే ఇంగ్లీష్ ఇంగ్లీషు తన సొంత పదాల కంటే వివిధ భాషల నుంచి తీసుకున్నటువంటి పదాలు ఎక్కువ అనే సంగతి మీకు తెలుసు దానికి కారణం ఏంది ఇప్పుడు మనకు తెలుస్తుందండి ఇక్కడ జర్మానిక్ అనేటటువంటి ఈ బ్రాంచ్ నుంచి ఇంగ్లీష్ వచ్చిందనే ప్రశ్న గతంలో అడగడం జరిగింది అర్థమైందా ఫ్రమ్ విచ్ బ్రాంచ్ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఈజ్ ఆరిజినేటెడ్ అని ప్రశ్నించడం జరిగింది అప్పుడు మీరు జర్మానిక్ అని ఆన్సర్ చేయాలి అయితే ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్లో కేవలం జర్మానిక్ ఒక బ్రాంచ్ కాదు మీకు ఆల్రెడీ చెప్పాను చాలా బ్రాంచెస్ ఉన్నాయని అందులో కొన్ని బ్రాంచెస్ని పుస్తకాల్లో మెన్షన్ చేయడం జరిగింది వాటి గురించి మాట్లాడితే స్లావిక్ బాల్టిక్ కెల్టిక్ ఇది సెల్టిక్ అంటూ ఉంటారు కాదండి కెల్టిక్ రొమాన్స్ అండ్ ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ నుంచి పుట్టిన భాషే శాన్స్క్రిట్ అండి సాన్స్క్రిట్ అనేటటువంటిది ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ నుంచి పుట్టింది సో ఇది బేసికల్గా ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది ఎలా డెవలప్ అయింది ఏ స్టేజెస్లో డెవలప్ అయింది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఆల్రెడీ టూ ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేసామండి ఇంగ్లీష్ ఏ ఫ్యామిలీ నుంచి ఆరిజినేట్ అయిందని అదే ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అనే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఉన్న ఏ బ్రాంచ్ నుంచి ఆరిజినేట్ అయిందంటే జర్మానిక్ బ్రాంచ్ సో రెండు బిట్లు అయిపోయినాయి మూడో బిట్ మీ బోర్డు పైన ఉందండి ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ ఇట్ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ త్రీ స్టేజెస్ ఇట్ అంటే ఏంటంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది త్రీ స్టేజెస్లో ఉందండి ఈ త్రీ స్టేజెస్ ఏందో ఇప్పుడు చూద్దాం ఒకటోది ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ రెండవది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ మూడవది మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ సో ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఎప్పటి నుంచి కొనసాగిందంటే ఫైవ్ హండ్రెడ్ ఏడీ నుంచి లెవెన్ హండ్రెడ్ ఏడీ వరకు మిడిల్ ఇంగ్లీష్ లెవెన్ హండ్రెడ్ ఏడీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ వరకు మోడర్న్ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ తర్వాత కొంత ఎస్టాబ్లిష్ అయిపోయి ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది అంటే ఇంగ్లీష్ భాష డెవలప్ అవుతూనే ఉందండి ఏ భాషని ఎక్కడ కూడా స్టాగ్నెట్ కాదండి ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇంగ్లీషు ఈ త్రీ స్టేజెస్లో డెవలప్ కావడానికి కారణం ఏంటిది అనేది మనం ఒక్కొక్క స్టేజ్ని టేకప్ చేసేసి అందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలను డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉన్నటువంటి విషయాలు అక్కడి నుంచి వచ్చినటువంటి బిట్స్ గురించి మాట్లాడదాం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఏడీ నుంచి లెవెన్ హండ్రెడ్ ఏడీ వరకు కొనసాగిందని ఏ దేశం పైనైనా సరే పూర్వకాలంలో మరొక దేశం యొక్క దండయాత్ర ఇన్వేషన్స్ అనేవి జరుగుతూ ఉండేవండి అయితే ఈ బ్రిటిష్ ఐలాండ్స్ పైన దండయాత్రలు జరిగాయి ఇన్వేషన్స్ జరిగాయి ఎవరు ఇన్వేజన్ చేశారు అని అంటే మొట్టమొదటిసారి ట్రైబ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ట్రైబ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటటువంటి ఈ తెగ ఏదైతే ఉందో ఇది సౌత్ ఆఫ్ డెన్మార్క్ నుంచి ఈ బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేయడానికి వచ్చింది ఈ ట్రైబ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నారో ఇది సౌత్ ఆఫ్ డెన్మార్క్ మరియు జర్మనీ యొక్క కొంత భాగానికి చెందినటువంటి తెగలు వీళ్ళు ఎవరిని బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేయడానికి వచ్చారండి అయితే ఇన్ జనరల్గా మనకు ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేయడానికి ఇక్కడ నుంచి డెన్మార్క్ నుంచి వీళ్ళు వచ్చారు సౌత్ ఆఫ్ డెన్మార్క్ జర్మనీ యొక్క భాగం నుంచి అయితే వీళ్ళతో పాటే మనకు మరొక తెగ కూడా రావడం జరిగింది వాళ్ళే సాక్సన్స్ ఈ యొక్క శాక్సన్స్ ఇంగ్లీష్ వీళ్ళిద్దరు ఒకళ్ళ తర్వాత ఒకరు బ్రిటిష్ ఐలాండ్స్కి వచ్చారు అయితే ఇన్ జనరల్గా ఏం జరుగుతుంది అని అంటే ఏవైనా రెండు తెగలు ఒకే ప్రాంతాన్ని ఆక్యుపై చేయడానికి వచ్చినాయనంటే అక్కడ యుద్ధం జరగాలి కాన్ఫ్లిక్ట్ ఉండాలి బట్ అనూహ్యంగా ఏందంటే దే డెవలప్ ఫ్రెండ్షిప్ అండి ఎవరెవరు ట్రైబ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అదేవిధంగా సాక్సన్స్ దే డెవలప్ ఫ్రెండ్షిప్ అండ్ దే స్పోక్ ఎ కామన్ లాంగ్వేజ్ ఆ కామన్ లాంగ్వేజ్ యాంగ్లో సాక్సన్స్ ఈ యాంగ్లో సాక్సన్ ఎట్లొచ్చింది ఆ పేరు అంటే ట్రైబ్స్ ఆఫ్ ఇంగ్లీష్ మరియు శాక్సన్స్ వీళ్ళిద్దరూ కలిసి కామన్గా మాట్లాడిన భాషే యాంగ్లో సాక్సన్ ఇక్కడ నుంచే ఇంగ్లీష్ యొక్క పుట్టుక అనేది జరిగిందండి ఆంగ్లో సాక్సన్ నుంచి సో ఆంగ్లో సాక్సన్ అనేటటువంటి భాష మాట్లాడేదానికంటే ముందే అంటే ట్రైబ్స్ ఆఫ్ ఇంగ్లీష్ మరియు శాక్సన్ కంటే ముందే ఎవరున్నారు అంటే కెల్టిక్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ బ్రిటిష్ ఐలెండ్స్లో వాళ్ళను ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టేరు వీళ్ళిద్దరు కలిసి కాకపోతే ఈ కెల్టిక్ అనేటటువంటి తెగ ఉందో ఈ భాష మాట్లాడే తెగ నార్త్ వైపుకి వెళ్ళిపోయారండి కానీ వీళ్ళు మాట్లాడినటువంటి రెండు పదాలు ఇప్పటికీ ఫేమస్ అండి ఓకే ఏంటంటే ఇది కెల్టింగ్ నుంచి వచ్చిన పదాలు షర్ట్ మరియు స్కర్ట్ ఒక్కసారి ఆలోచించండి మనం ఏమనుకుంటాం షర్ట్ కానీ స్కర్ట్ కానీ ఇవి చాలా మోడర్న్ పదాలు లేటెస్ట్గా వచ్చిన పదాలు అని అనుకుంటాం కానీ ఇంగ్లీష్ భాష యొక్క ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లు అంటే ప్రాథమికంగా ఎక్కడైతే భాష తయారవుతూ వచ్చిందో అక్కడనే ఇక్కడ మనకు షర్ట్ లేదా స్కర్ట్ అనేటటువంటి పదాలు వచ్చాయండి ఎవరు కెల్టిక్ అనేటటువంటి ఈ తెగ నుంచి అయితే కాలక్రమంగా ఆంగ్లో సాక్సన్స్ అనే ఈ భాష ఏదైతుందో దీన్ని ఇంగ్లీష్గా ఇవి ఇక్కడ రాస్తున్నాను అది ఇంగ్లీష్గా పేరు గావించింది పేరు వచ్చిందండి ఆంగ్లో అనే తర్వాత ఏమన్నారు కాలక్రమంగా ఇంగ్లీష్ కన్నారు ఈ ఇంగ్లీష్ భాష మాట్లాడేటటువంటి ప్రాంతాన్ని ఇంగ్లా ల్యాండ్ అన్నారు ఈరోజు అది ఇంగ్లాండ్ అయింది ఓకేనా ఆంగ్లో సాక్సన్ మాట్లాడే భాషనే ఇంగ్లీష్ అన్నారు ఆ ఇంగ్లీష్ భాష మాట్లాడేటటువంటి ప్రాంతాన్ని ఇంగ్లా ల్యాండ్ అన్నారు అదే ఈరోజు ఇంగ్లాండ్గా మారింది ఒక్కసారి ఇక్కడ రాసినటువంటి అంశాలను చదువుతాను చూసుకోండి ఓల్డ్ ఇంగ్లీష్ బిగాన్ ఫ్రమ్ ట్రైబ్స్ ఆఫ్ ఇంగ్లీష్ కమింగ్ డౌన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్ డెన్మార్క్ టు ఆక్యుపై ద బ్రిటిష్ ఐలాండ్స్ అలాంగ్ విత్ ఇంగ్లీష్ సాక్సన్స్ ఆల్సో కేమ్ టు ఆక్యుపై ద సేమ్ ఐలాండ్స్ అనుకోండి దే డెవలప్ ఫ్రెండ్షిప్ అండ్ స్పోక్ ఏ కామన్ లాంగ్వేజ్ కాల్డ్ ఆంగ్లో సాక్సన్

ఇవి ఇక్కడ మనం రాసుకున్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనుకోవచ్చు దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ బిట్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్కి సంబంధించి ఉంది దాని గురించి మాట్లాడుతుంది ఆంగ్లో సాక్సన్స్ ఎంత త్వరగా ఫ్రెండ్షిప్ని డెవలప్ చేశారో అంతే త్వరగా వాళ్ళ భాషను కంప్లీట్గా బ్రిటిష్ ఐలాండ్స్లో స్ప్రెడ్ చేయడం జరిగిందండి అయితే ఈ ఆంగ్లో సాక్సన్ అనేటటువంటి భాష ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ ఐలెండ్స్లో నాలుగు చోట్ల నాలుగు దిక్కుల నాలుగు యాసలతోటి మాట్లాడబడ్డది అర్థమైందా అంటే ఫోర్ డైలెక్ట్స్లో మాట్లాడబడ్డది మనం అందరం మాట్లాడేది తెలుగే కానీ మన యాస వేరు అదేవిధంగా యాంగ్లో సాక్సన్ అనేటటువంటి ఈ భాష ఏదైతుందో ఇట్ ఎగ్జిబిటెడ్ ఫోర్ డిఫరెంట్ డైలెక్ట్స్ అండి అందులో మొదటిది నార్త్ ఉమ్రెయిన్ నార్త్ ఉమ్రెయిన్ అనేటటువంటిది నార్త్ ఆఫ్ బ్రిటిష్ ఐలాండ్స్లో మాట్లాడడం జరిగింది మర్సియన్ అనేది మిడ్ల్యాండ్ మధ్య భూభాగంలో మాట్లాడడం జరిగింది వెస్ట్ శాక్సన్ అనేటటువంటి ఈ డైలెక్ట్ వెస్ట్ సైడ్ మాట్లాడడం జరిగింది సౌత్ ఈస్ట్లో కెంటిష్ అనేటటువంటి డైలెక్ట్ని ఉపయోగించడం జరిగింది మాట్లాడడం జరిగిందండి ఈ ఆశలో మాట్లాడడం జరిగింది ఇప్పుడు కెంటిష్ అనేటటువంటిది గతంలో వచ్చినటువంటి బిట్ సౌత్ ఈస్ట్ ఆఫ్ బ్రిటిష్ ఐలాండ్స్లో మాట్లాడబడినటువంటి ఆంగ్లో సాక్సన్ డైలెక్ట్ ఏది అని అడిగాడు సో మన ఆన్సర్ కెంటిషన్ పెట్టాలి ఇక్కడ నుంచి నేను ప్రతీది కూడా అండి ఏది రాసినా కానీ ఈ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అని గమనించాలి ఇందులో నుంచి టెట్లు వచ్చేసి సిక్స్ మార్క్సే కానీ అందులో ఈ చాప్టర్ నుంచి ఒక్క మార్క్ వచ్చినా వదిలిపెట్టడానికి వీల్లేదండి సో మర్చిపోవద్దండి ఫోర్ డైలెక్ట్స్ మాట్లాడడం జరిగింది నార్త్లో నార్త్ ఉమ్రెయిన్ మిడ్లాండ్లో మర్సియన్ని వెస్ట్లో వెస్ట్ శాక్సన్ని సౌత్ ఈస్ట్లో కెంటిష్ అనేటటువంటి డైలెక్ట్ని వాడడం జరిగింది నాలుగు డైలెక్ట్స్ కలిసే యూనిఫైడ్ ఇంగ్లీష్ ఏర్పడ్డది ఓకే ఈ ఫోర్ డైలెక్ట్స్ కలిస్తే ఏమొచ్చింది యూనిఫైడ్ ఇంగ్లీష్ రావడం జరిగింది మరొక స్టార్ మార్క్ బిట్టు కొంత చివరికి రాశాను ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఏ పుస్తకం ఆంగ్లో సాక్సన్ పీరియడ్లో లేదా ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో రాయడం జరిగిందంటే బెల్ఫ్ అనేటటువంటి ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి చాలామంది బ్యూ ఉల్ఫో ఏదో అంటారు ఇది బె అనేటటువంటి ఈ పుస్తకాన్ని ఒక అనానిమస్ ఆంగ్లో సాక్సన్ పోయేట్ రాయడం జరిగింది ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ లో విచ్ వాస్ ద ఓన్లీ బుక్ రిటర్న్ డ్యూరింగ్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అని అంటే మీ ఆన్సర్ ఏం పెట్టాలి అని పెట్టాలి ఇది కూడా గతంలో వచ్చినటువంటి బిట్ ఎవరు రాశారంటే ఎవరో తెలియదు అండి అనానిమస్ అనానిమస్ పోయెట్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఆంగ్లో సాక్సన్ పోయట్ అని వచ్చండి అనానిమస్ అంటే పేరు తెలువదు అన్నట్టు పేరు తెలివదు సో ఇక్కడతో మన యొక్క ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది అండి ఇన్వేషన్స్ ఆఫ్ నార్మన్స్ నార్మన్స్ యొక్క ఇన్వేషన్స్ వల్ల ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ లోకి అడుగు పెట్టడం జరిగింది ఆ విషయాలు ఇప్పుడు నేర్చుకుందాం ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది నార్మల్ ఇన్వేషన్స్ వల్ల ఎండ్ అయిపోయి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిందని మనం డిస్కస్ చేసాం ఈ నార్మల్ ఇన్వేషన్స్ ఏవైతే ఉన్నాయో థౌజండ్ సిక్స్టీ సిక్స్ నుంచి థౌజండ్ ఎయిటీ సెవెన్ మధ్యలో జరిగాయండి ఈ నార్మల్ సెవర్స్ సార్ అంటే నార్వేకి డెన్మార్క్కి మరియు ఐస్లాండ్కి చెందినటువంటి తెగలండి వీళ్ళు ఆ బ్రిటిష్ ఐలాండ్స్ పైన దండయాత్ర ఇన్వేషన్స్ చేశారు ఎవరి లీడర్షిప్ లో చేయడం జరిగిందంటే విలియం ద కాంకరర్ యాక్చువల్ విలియం ఐ ఆయననే విలియం ద కాంకరర్ లేదా డ్యూక్ ఆఫ్ నార్మండీ అంటారు ఆయన థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఏడీలో పుట్టి థౌజండ్ ఎయిటీ సెవెన్లో చనిపోవడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయండి ఇంగ్లీష్ భాష పైన లాటిన్ యొక్క ప్రభావం ఫ్రెంచ్ యొక్క ప్రభావం చాలా ఉంటుందండి మనం ఎన్నో పదాలను చూస్తూ ఉంటాం ఈ పదం లాటిన్ నుంచి తీసుకోబడ్డది ఈ పదం ఈ భాష నుంచి తీసుకోబడ్డది అనేది ఇంగ్లీష్కి తన సొంత పదాల కంటే ఎక్కువ పదాలు ఇతర భాషల నుంచి తీసుకోవడం జరిగింది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారండి ఒక ఫ్రెంచ్ వర్డ్ని సిహెచ్ఈఫ్ ఓకే జనరల్గా మనం చర్చ్ అన్నప్పుడు సిహెచ్ని ఎలా బలుకుతున్నాం చాగా బలుకుతున్నాం క్యారెక్టర్ అన్నప్పుడు సిహెచ్ని ఎలా బలుకుతున్నాం కాగా బలుకుతున్నాం కానీ ఇక్కడ చూడండి నేను సిహెచ్ని అండర్లైన్ చేస్తే ఇది ఎలా బతుకుతుంది షెఫ్గా పలుకుతుంది ఇది షాగా పలుకుతుంది చాగా బట్లేదు ఇది చెఫ్ కాదు షెఫ్ ఇంకో పదం ఉంది షాఫా అని అర్థమైందా సిహెచ్ఏయూఎఫ్ఎఫ్ఈర్ ఒక డ్రైవర్ని షాఫా అంటాం డ్రైవర్ని షాఫా అంటాం ఓకే సిహెచ్ఏయూఎఫ్ఎఫ్ఇయుఆర్ అక్కడ కూడా సిహెచ్ ఎలా పలుకుతుంది షాగా పలుకుతుంది అర్థమైందా ఇలా షాగా సిహెచ్ షాగా పలకడం అనేది సర్వసాధారణంగా ఫ్రెంచ్ నుంచి తీసుకున్నటువంటి పదాలకు వర్తిస్తుందండి సో ఒకే పదం అనేది లేదా ఒకే సముదాయం అనేది అంటే ఈ రెండు అక్షరాల సముదాయం ఒక్కొక్క పదంలో ఒక రకంగా పలకడానికి కారణం ఏందంటే అవి వివిధ భాషల నుంచి తీసుకోబడ్డాయి అయితే ఈ నార్మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడేటటువంటి భాష ఏదైతే ఉందో అది యాంగ్లో నార్మన్ అండి దే స్పోక్ ఏ లాంగ్వేజ్ దట్ ఈస్ కాల్డ్ ఆంగ్లో నార్మన్ ఈ ఆంగ్లో నార్మన్ పైన లాటిన్ యొక్క ప్రభావం చాలా ఉంటుంది అంటే మ్యాక్సిమం పదాలు లాటిన్ నుంచి తీసుకోబడ్డాయి ఇప్పుడు లాటిన్ భాష లేదు కానీ లాటిన్ భాషకు చెందిన ఎన్నో పదాలు ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నాయండి ఓకే సో ఆంగ్లో నార్మన్స్ ఇప్పుడు ఆల్రెడీ బ్రిటిష్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ఎవరు ఆంగ్లో సాక్సన్ మాట్లాడేవాళ్ళు ఆంగ్లో సాక్సన్ మాట్లాడే వాళ్ళ పైన వీళ్ళు దండయాత్ర చేసి అక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు ఏం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆంగ్లో సాక్సన్ మాట్లాడుతున్నారు ఈ ఇన్వేజన్ చేసి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మాట్లాడే భాష ఆంగ్లో నార్మన్ సో ఆంగ్లో శాక్సన్ ఆంగ్లో నార్మన్ ఆంగ్లో నార్మన్ అనే దానికంటే ఇందులో లాటిన్ ప్రభావం ఎక్కువ ఉంది కదా సో ఆంగ్లో శాక్సన్ ఆంగ్లో నార్మన్ కలిసి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ని తీసుకురావడం జరిగిందండి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అర్థమైందా మొఘళ్ళు మన దేశం పైన వచ్చినప్పుడు దండయాత్ర చేసినప్పుడు వాళ్ళు మాట్లాడే భాష పర్షియన్ మన దగ్గర హిందీ ఉండే సో ఈ రెండు కలిస్తే కొంత వాళ్ళ భాష లేదా వాళ్ళ వెసులుబాటు కోసం ఉర్దూ అనేటటువంటి ఒక భాష ఏర్పడ్డది సిమిలర్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఆంగ్లో సాక్సన్ ఆంగ్లో నార్మన్ తోటి కలిసి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ వైపు దారి తీసిందండి అయితే జెఫ్రీ చాజర్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే షేక్స్పియర్ అనుకుంటారండి చాలామంది కాదు జెఫ్రీ చాజర్ ఈయన థర్టీన్ ఫార్టీ త్రీలో పుట్టి ఫోర్టీన్ హండ్రెడ్ ఏడీలో చనిపోవడం జరిగింది జెఫ్రీ ఛార్జర్ ఆ టైంలో మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉన్నటువంటి ఒక గొప్ప రచయిత పోయట్ ఆధారం అని చెప్పొచ్చండి ఓకే జెఫ్రీ ఛార్జర్ ఈ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో రాసినటువంటి అద్భుతమైనటువంటి రైటింగ్స్ ఎవరు అవే ద క్యాంటబరీ టేల్స్ ఈ క్యాంటబరీ టేల్స్ని ఆయన థర్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ ఏడి మధ్యలో రాయడం జరిగింది ద క్యాంటబరీ టేల్స్ అనేటటువంటిది కలెక్షన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ స్టోరీస్ అండి విత్ సెవెంటీన్ థౌజండ్ లైన్స్ పదిహేడు వేల లైన్స్ తోటి ఆ యొక్క క్యాంటబరీ టైల్స్ని రాయడం జరిగిందండి ఎన్ని షార్ట్స్ ఎన్ని స్టోరీస్ ఉన్నాయి అందులో ట్వంటీ ఫోర్ స్టోరీస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అక్కడ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో లండన్ నుంచి వాళ్ళు క్యాంటబెరీకి వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళను ఉద్దేశించి వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్సెస్ని ద క్యాంటబరీ టైల్స్ ద్వారా ఇక్కడ జెఫ్రీ చార్జర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉన్నటువంటి గొప్ప రచయిత ఆధార్ పోయేట్ ఎవరంటే ఏం ఆన్సర్ చేయాలి జెఫ్రీ ఛార్జర్ యాంగ్లో నార్మన్ మీ మైండ్లో ఉండాల్సిందే వేటి ప్రభావం ఎక్కువ దానిపైన లాటిన్ ప్రభావం ఈ యాంగ్లో నార్మన్ కూడా జర్మానిక్ అనేటటువంటి బ్రాంచ్ నుంచే వచ్చింది సో ఈ రెండు కలిస్తే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ ఏర్పడ్డదనే విషయాన్ని గమనించాలి సో ఇవి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉన్నటువంటి అంశాలండి దీని తర్వాత మనం మోడర్న్ ఇంగ్లీష్ యొక్క వివిధ అంశాలను అబ్జర్వ్ చేద్దాం సిక్స్టీన్త్ సెంచరీ బిగినింగ్ కావచ్చు రినేసన్స్ పీరియడ్ బిగిన్ కావచ్చు దాని ప్రభావం ఇంగ్లీష్ పైన పడ్డదండి అది మిడిల్ ఇంగ్లీష్ నుంచి మోడర్న్ ఇంగ్లీష్ వైపుకు వెళ్ళింది మోడర్న్ ఇంగ్లీష్ పైన రెండు భాషల యొక్క ప్రభావం చాలా ఉండే గ్రీక్ అండ్ లాటిన్ మనకు ఎన్నో పదాలు గ్రీకు భాష నుంచి లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగిందండి ఎన్నో లాటిన్ పదాలు ఇంగ్లీష్లోకి వచ్చాయండి లాటిన్లో ఎన్నో పదాలు మనకు తెలిసినవి ఉన్నాయి లైక్ ఫోకస్ అనే పదం ఉంది పోడియం స్టేడియం డేటా అనే పదం బ్యాక్టీరియం అనే పదం ఈ పదాలన్నీ మనకు లాటిన్ నుంచి వచ్చినటువంటి పదాలండి గ్రీక్ నుంచి కూడా ఎన్నో పదాలు వచ్చాయి లైక్ ఓఎస్సిస్ అనే పదం అపెండిక్స్ అనే పదం ఇండెక్స్ అనేటటువంటి పదం ఈ పదాలన్నీ కూడాను మనం ఈరోజు వాడుక భాషలో వాడుతూ ఉన్నటువంటి పదాలండి గ్రీకు భాషలు ఇప్పుడు థీసిస్ అనే పదం ఉంది క్రైసిస్ అనే పదం ఉంది ఇవన్నీ గ్రీకు భాష నుంచి తీసుకున్నవి ఒక్కసారి మీరు హిస్టారికల్గా అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో ఆంగ్లో సాక్సన్ భాష మాట్లాడారు దానికంటే ముందు కెల్టిక్ అనే భాష అక్కడ మాట్లాడేది తర్వాత అది ఆంగ్లో సాక్సన్ అయింది ఆంగ్లో సాక్సన్ తర్వాతది నార్మన్ ఇన్వేజన్స్ వల్ల ఆంగ్లో నార్మన్ అయింది ఆంగ్లో నార్మన్ భాష పైన లాటిన్ ప్రభావం ఉండే అంటే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లోనే లాటిన్కి సంబంధించినటువంటి ఎన్నో పదాలు ఇంగ్లీష్లోకి వచ్చేసాయి మోడర్న్ ఇంగ్లీష్ రినేషన్స్ పీరియడ్స్ స్టార్ట్ కాగానే అక్కడ మనకు గ్రీకు భాష యొక్క ప్రభావం కూడా ఎంతో పడ్డది ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే ఇంగ్లీష్ ఆధర్స్ ఎక్కువ మంది గ్రీకు భాషలో ఉన్నటువంటి ఆధర్స్ని కొంత ఫాలో కావడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి రైటింగ్స్ని ఇక్కడ వాళ్ళు కొంత బేస్ చేసుకుని రాయడం కావచ్చు గ్రీకు భాష యొక్క ప్రభావం ఎంతో పడ్డదని మనం అబ్జర్వ్ చేయవచ్చు అండి సో దెర్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రీక్ అండ్ లాటిన్ ఆన్ ఇంగ్లీష్ ఇక్కడ సెవెన్ వర్డ్స్ ఫర్ బార్డ్ ఫ్రమ్ దీస్ టూ లాంగ్వేజెస్ అండి ఈ రెండు భాషల నుంచి ఎన్నో పదాలను మనం బారో చేసుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు ఓకే షేక్స్పియర్ విలియం షేక్స్పియర్ అనేటటువంటి వ్యక్తి మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో ఎంతో పేరుని సంపాదించాడండి ప్రతి ఒక్కరికూ షేక్స్పియర్ తెలుసండి అండి ఆయన ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్లో పుట్టి సిక్స్టీన్ సిక్స్టీన్లో చనిపోవడం జరిగింది అయితే మొట్టమొదటిసారి మోడర్న్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ పదాలను వాడినటువంటి వ్యక్తి విలియం షేక్స్పియర్ తను రాసినటువంటి ఒక నాటకం దాని పేరే లవ్స్ లేబర్స్ లాస్ట్ ఇది ఒక కామెడీ ప్లే అండి ఆయన దాన్ని ఫిఫ్టీన్ నైన్టీలో రాయడం జరిగింది సో ఇందులో ఒక క్యారెక్టర్ హోలో ఫర్నిస్ అనేటటువంటి ఒక స్కూల్ మాస్టర్ క్యారెక్టర్ని డిఫైన్ చేయడం కోసం తను మొట్టమొదటిసారి మోడర్న్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పదాలు అంటే ఎక్కువగా గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్ని వాడేసి ఈ క్యారెక్టర్ని ఆయన డిఫైన్ చేయడం జరిగింది సో మోడర్న్ ఇంగ్లీష్లో ఒక రకంగా పితామహుడు అనొచ్చు ఇంగ్లీష్కి పితామహుడు ఎవరంటే జెఫ్రీ చాజర్ నో డౌట్ కాకపోతే మోడన్ ఇంగ్లీష్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వన్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఎవరు అని అంటే షేక్స్పియర్ అని చెప్పొచ్చండి అయితే కొంత బోర్డ్ అంతా నిండు ఉందండి ఎందుకంటే దీన్ని కొద్దిగా మళ్ళీ నెక్స్ట్ స్లైడ్కి మార్చి నేను రాస్తే ఎక్కడో చోటు కనెక్షన్ మిస్ అవుతుంది అనే ఉద్దేశంతో రాయాల్సి వచ్చింది లోగా మీరు అబ్జర్వ్ చేయండి ఒక స్క్రీన్షాట్ తీసుకోండి ఆ తర్వాత మీరు నోట్స్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా మీకు చూడండి లింగ్విస్టికలీ మోడర్న్ ఇంగ్లీష్కి మిడిల్ ఇంగ్లీష్కి చిన్న చేంజ్ వచ్చిందండి అదేంటంటే భాష మాట్లాడే విధానంలో వచ్చింది దాన్నే ఇక్కడ ద గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అంటారు మిడిల్ ఇంగ్లీష్కి మోడర్న్ ఇంగ్లీష్కి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటంటే ద గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ ఓవెల్స్ ఏందో మీకు తెలుసా అండి ఏఈఐఓయు వీటికి సంబంధించినటువంటి సౌండ్స్ ఏంటివనేది మనం ఫొనెటిక్స్ దగ్గర నేర్చుకోవచ్చు అయితే మిడిల్ ఇంగ్లీష్ అండ్ మోడర్న్ ఇంగ్లీష్కి వచ్చినటువంటి ఈ గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అంటే ఓవెల్ షిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది షిఫ్ట్ గాడ్ అంటే తెలుసు కదండి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం అంటే ఒక పదాన్ని పలికే విధానం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిందట మన పదాన్ని ఎక్కడ వలతాం ఎలా వం మన గొంతు ద్వారా మన నోటి ద్వారా పదాలను బతుతాం అయితే ఈ గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ ఎలా జరిగిందంటే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో పదాలను బ్యాక్ ఆఫ్ మౌత్ నుంచి పలికేవారు కొంత బరువుగా మాట్లాడేవారు కొంత బ్యాక్ ఆఫ్ మౌత్ యొక్క ఉపయోగం ఎక్కడ జరిగేది కానీ అది మోడర్న్ ఇంగ్లీష్కి వచ్చేసరికి కొద్దిగా ఫ్లూయన్సీ పెరిగింది స్పీడ్గా మాట్లాడడం జరుగుతుంది దానికి కారణం ఏందంటే మనం ఈ పదాలను ఎక్కువగా ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ నుంచి మాట్లాడడం స్టార్ట్ చేస్తాం ఇంత ముందేమో బ్యాక్ ఆఫ్ మౌత్ ఇప్పుడేమో ఫ్రంట్ ఆఫ్ మౌత్ ఎందుకంటే కొంత ఎలిగెంట్గా ఈజీగా ఫ్లూయెంట్గా మాట్లాడేటటువంటి అవకాశం మనకు మోడర్న్ ఇంగ్లీష్లో వచ్చింది కొన్ని ఉదాహరణలు మెన్షన్ చేయడం జరిగిందండి వాటిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ ఇంగ్లీష్ లేదా మిడిల్ ఇంగ్లీష్లో ఈ పదం చూడండి దీన్ని ఎలా పలికేవారంటే హూజ్ హూజ్ అన్నప్పుడు చూడండి ఇక్కడ ఎంత ప్రెషర్ పడుతుందో హూస్ అది మోడర్న్ ఇంగ్లీష్కి వచ్చేసరికి హౌజ్ అయిపోయింది దాని స్పెల్లింగ్ హెచ్ఏ డబ్ల్యూఎస్ కాకపోతే ఇప్పుడు ఎలా పడుకుతున్నా ఎలా రాస్తున్నా దాన్ని హెచ్ఓయూఎస్ఈ హౌస్గా రాసుకుంటున్నాం అర్థమైందా సో హౌస్ తర్వాత ఇదే పదం చూడండి వీఫ్ వీఫ్ అన్నప్పుడు వీఫ్ కానీ అదే మోడర్న్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇది వైఫ్ ఇప్పుడు ఎలా రాస్తున్నా డబ్ల్యూఐఎఫ్ఈ ఓకేనా వైఫ్ ఇక్కడ ఎలాంటి ప్రెషర్ లేదు వైఫ్ ఇదేమో వీఫ్ ఇక్కడ ప్రెషర్ ఉంటుంది నెక్స్ట్ స్పూన్ స్పూన్ ఇక్కడ ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు ఏమన్నా స్పూన్ 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 సో బ్యాక్ ఆఫ్ మౌత్ నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఫ్రంట్ ఆఫ్ మౌత్ నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ డిఫరెన్స్ని మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అండి యూ కెన్ ఆల్సో ట్రై మీకు కూడా తెలుస్తుంది ఎక్కడ ప్రెషర్ పడుతుంది అనేది ఇప్పుడు ఇంగ్లీష్ భాషను చాలా అనర్గలంగా మాట్లాడగలుగుతున్నావు అంటే కేవలం ఆ ఓవెల్ షిఫ్ట్ వల్లనే అని గుర్తుపెట్టుకోవాలి ఓకే హూస్ హౌస్ వీఫ్ వైఫ్ స్పూన్ స్పూన్ అది వైఫ్ డబ్ల్యూఐఎఫ్ఈ ఇప్పుడు మనం రాస్తున్నటువంటిది స్పూన్ ఎస్పీ ఓఎన్ స్పూన్ మనకు తెలిసినటువంటి పదాలి సో ఈ రకంగా మిడిల్ ఇంగ్లీష్కి మోడర్న్ ఇంగ్లీష్కి చేంజ్ ఎక్కడ వచ్చిందంటే ద గ్రేట్ ఓవెల్ షిఫ్ట్లో వచ్చిందండి నేను ఇక్కడ రాసినటువంటి ఈ స్లైడ్లో లేదా ఇక్కడ అన్నీ కూడా గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడపదడప మనల్ని అడిగినటువంటి బిట్సే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ద గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ గురించి మిడిల్ ఇంగ్లీష్కి మోడర్న్ ఇంగ్లీష్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందనేటటువంటిది అదేవిధంగా కొంత ఎలా అర్థం కావాలన్న ఉద్దేశంతో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మోడర్న్ ఇంగ్లీష్కి సంబంధించి రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకొన్నాయండి వాటిని డిస్కస్ చేద్దాం ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఏమో ఫైవ్ హండ్రెడ్ ఏడీ నుంచి లెవెన్ హండ్రెడ్ ఏడీ వరకు మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ ఏమో లెవెన్ హండ్రెడ్ ఏడీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ వరకు నడిచిందండి తర్వాత వచ్చినటువంటి మోడర్న్ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది దానికి కారణం ఏంటిది ఎందుకంటే ఇంగ్లీష్ ఆ టైం వరకు ఎస్టాబ్లిష్ అయిపోయింది దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు గతంలో మిడిల్ ఇంగ్లీష్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో లేనటువంటి కొంత టెక్నాలజీ ముందుకు వచ్చిందండి అదే ప్రింటింగ్ తర్వాత మాస్ పబ్లికేషన్ ఆఫ్ బుక్స్ జరిగిందండి ఎప్పుడైనా పుస్తక రూపంలో ఏవైనా ఎవిడెన్సెస్ ఉంటే వాటిని తప్పకుండా రాబోయేటటువంటి తరాలు వాటిని చదువుతాయి రిఫర్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా భాష ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఏం జరిగిందంటే మోడర్న్ ఇంగ్లీష్ స్టెబిలైజ్ అయిపోయిందండి దానికి కారణం ఏంటంటే ప్రింటింగ్ అనేది అందుబాటులోకి వచ్చిందండి దాన్ని కనుక్కున్న వ్యక్తి పేరే విలియం క్యాక్స్టన్ విలియం క్యాక్స్టన్ అనేటటువంటి వ్యక్తి బుక్స్ని మాస్గా పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు ఎవరు రాసినా కానీ ఆ పుస్తకాలను ఫస్ట్ పబ్లిష్ చేశారు ఈరోజు పుస్తకాలు పబ్లిష్ చేయడం జరుగుతుంది అని అంటే దానికి కారణం ఈయననే విలియం క్యాక్స్టన్ అనేటటువంటి వ్యక్తి విలియం క్యాక్స్టన్ ఏం చేస్తాడంటే ప్రింటింగ్ని కనుక్కున్నాడండి అండి మోడర్న్ ఇంగ్లీష్ ఎస్టాబ్లిష్ కావడానికి లేదా స్టెబిలైజ్ కావడానికి కారణం ఈయనని అని చెప్పుకోవచ్చు తర్వాత కింగ్ జేమ్స్ ఏం చేశారు అని అంటే మోడర్న్ ఇంగ్లీష్లో కనుక బైబిల్ని రాస్తే ఎక్కువ మంది మ్యాసివ్గా చదివే అవకాశం ఉంది అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మోడర్న్ ఇంగ్లీష్లో రాయమని కొంతమంది స్కాలర్స్ని అపాయింట్ చేస్తారండి వాళ్ళు డ్యూరింగ్ సిక్స్టీన్ నాట్ ఫోర్ నుంచి సిక్స్టీన్ లెవెన్ వరకు ఈ యొక్క బైబిల్ని మోడర్న్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు ఆ ట్రాన్స్లేట్ చేసినటువంటి బైబిల్ని ఆథరైజ్డ్ వర్షన్ ఆఫ్ బైబిల్ అనొచ్చు లేదా కింగ్ జేమ్స్ వర్షన్ ఆఫ్ బైబిల్ అని అంటారండి ఓకేనా ఇక్కడ సిక్స్టీన్ నాట్ ఫోర్ నుంచి సిక్స్టీన్ లెవెన్ వరకు కింగ్ జేమ్స్ అపాయింట్ చేసినటువంటి స్కాలర్స్ మోడర్న్ ఇంగ్లీష్లోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ పాయింట్ రాబర్ట్ కాడ్రీ ఏం చేశాడంటే ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీని రాశాడండి దీన్ని చాలామంది డిక్షనరీ అని బతుకుతుంటారండి డిక్షనరీ కాదు అది డిక్షనరీ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ సో ఫస్ట్ డిక్షనరీని ఇంగ్లీష్లో రాసిన వ్యక్తి ఎవరు అని అంటే రాబర్ట్ కాడ్రీ రాబర్ట్ కాడ్రీ సిక్స్టీన్ నాట్ ఫోర్లో రాసినటువంటి డిక్షనరీ పేరు టేబుల్ ఆల్ఫాబెటికల్ అక్కడ ఆల్ఫాబెటికల్ చివరిన చూడండి రెండు ఎల్లులు ఉన్నాయి సర్వసాధారణంగా ఇప్పుడు మనం రాస్తున్న దాంట్లో ఒకటే ఎల్లు ఉంటుంది ఆయన రాసినటువంటి టైంలో రెండు ఎల్లులు రాసేది టేబుల్ ఆల్ఫాబెటికల్ ఓకే సిక్స్టీ నాట్ ఫోర్లో ఓకే ఎన్ని పేజెస్ ఉండే అందులో వన్ ట్వంటీ పేజెస్ ఉండే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ వర్డ్స్ తోటి ఆ ఫస్ట్ డిక్షనరీని కంపైల్ చేయడం జరిగింది రాబర్ట్ కార్డ్రి ఆ తర్వాత కూడా డిక్షనరీని రాయడం జరిగింది ఆ వ్యక్తి పేరే శామ్యుయల్ జాన్సన్ ఆయన రాసినటువంటి డిక్షనరీ సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్లో రిలీజ్ కావడం జరిగింది ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ ఓకే ఇంగ్లీష్ భాష అనేది ఎన్నో భాషలను బుల్డోజ్ చేసేసిందండి ఎన్నో భాషలను అసలు బతకనివ్వలేదని అనుకోవచ్చు అసలు ఎదగనివ్వలేదు అనుకోవచ్చు ఎందుకంటే ఇంగ్లీష్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది ఇంగ్లీష్ భాషకు ఉన్న డామినెన్స్ అది అందుకే ఇంగ్లీష్ భాషను ద బుల్డోజర్ లాంగ్వేజ్ అని కూడా అంటూ ఉంటారండి సో ఇవి ఓల్డ్ ఇంగ్లీష్ మిడిల్ ఇంగ్లీష్ మోడర్న్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ దిస్ ఈస్ ద హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అండి ఇక్కడ నేను రాసిన ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పాయింట్ గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చిందేనండి ఇంగ్లీష్ అనేటటువంటి భాషపైన ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ గురించి తెలుసుకోవాలి దాని హిస్టరీ తెలుసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నేర్చుకోవచ్చండి రాబోయే సెషన్స్లో కూడా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను నేర్చుకుందాం ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావింగ్ ఎస్ డేస్ సీ ఆల్ ఆఫ్ యూ